హాయ్ పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మని వచ్చాను ఇప్పుడు మనము గారడీ వాడి కోరిక అనే కథను విందాం హేలాపురి జమీందారు అచ్యుతరాయలు చాలా దయాగుణం కలవాడు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆయనను ఒక దేవుడుగా భావించి గౌరవిస్తుంటారు అయితే ఆయన కీర్తి ప్రతిష్టలు చూసి ఓర్వలేని కొందరు ఆయనను ఏదో విధంగా అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉండేవారు ఒకనాడు అచ్యుతరాయులు సుగంధపురి నుంచి వచ్చిన ఊరి పెద్దలతో ఊరి బాగోగులను గురించి ముచ్చ ముచ్చటిస్తున్న సమయంలో ఒక గారడి వాడు అక్కడికి వచ్చాడు వాడు జమీందారుకు నమస్కరించి ప్రభు తమ సమక్షంలో నా గారడి విద్యను ప్రదర్శించి తమన్ని ఆనందపరచడానికి అనుమతి వేడుకుంటున్నాను అన్నాడు తప్పకుండా నీ విద్యను ప్రదర్శించడానికి అనుమతిస్తున్నాను అన్నాడు జమీందారు చిరునవ్వుతో చాలా కృతజ్ఞుండి ప్రభు అని గారుడి వాడు తన విద్య ప్రదర్శించడం ప్రారంభించాడు వాడు అనేక చిత్ర విచిత్రమైన పరికరాలతో అత్యద్భుతంగా తన గారుడీ విద్యను ఒక గంట కాలం ప్రదర్శించాడు ఆ అద్భుత విద్యలన్నీ చూసిన సభలో ఉన్న వాళ్ళందరూ ఆనంద పరోసులై చప్పట్లతో వాణ్ణి మెచ్చుకున్నారు ప్రదర్శన ముగిసిన అనంతరం గారుడీ వాణ్ణి ఏం కావాలో కోరుకోమన్నాడు నా కోరిక చెప్పిన తరువాత మాట తప్పకూడదు ప్రభు అన్నాడు గారడివాడు అలాంటి అనుమానం పెట్టుకోకుండా ఏం కావాలో కోరుకో మాట తప్పను అన్నాడు జమీందారు ప్రభు తమర్ని తలపై జుట్టు మీ మూతి మీద మీసాలు లేకుండా చూడాలని కోరికగా ఉంది అనుగ్రహించండి అన్నాడు గారడివాడు ఈ వింత కోరికకు సభలోని వారందరూ నిర్ఘాంతపోయారు జమీందారు కూడా నిశ్చేష్టుడై కొద్ది క్షణాల పాటు అలాగే ఉండిపోయాడు ఇది తనంటే గిట్టని వాళ్ళు చేసిన కుట్ర అని ఆయన గ్రహించాడు పొడవైన ఉంగరాల జుట్టు నిమ్మకాయలు నిలబెట్టగలిగే తన కూరమీసాలు జమీందారుకు ఎంతో ప్రీతిపాత్రమైనవి అవి తీసివేసి గాల్రీ కనిపించి అందరిలోనూ అవమానం పాలు కావాల్సిందేనా జమీందారు ఏం చేయాలో పాలుపోక ఒరే నీకు మరొక అవకాశం ఇస్తున్నాను ఈ కోరిక తప్ప మరేదైనా కోరిక కోరుకో అన్నాడు నా ఈ చిన్న కోరిక మాత్రం తీర్చండి ప్రభు అంతే చాలు అన్నాడు గారుడువాడు ఒకటి రెండు క్షణాలు గడిచాక జమీందారు మౌనం చూసి గారుడువాడు ఆడిన మాట తప్ప తప్పి అప్రతిష్ట పాలు కాకండి ప్రభు అన్నాడు హెచ్చరిస్తున్నట్టు ఇదంతా గమనిస్తున్న జమీందారు గారి ప్రధాన సలహాదారుడు విష్ణు శర్మ చప్పున ఆసనంలో నుంచి లేచి గారుడివాడికేసి చెయ్యి చూపుతూ రే నా వెంటరా అన్నాడు గారుడివాడు విష్ణు శర్మ వెనక నడిచాడు ఆయన వాణ్ణి దేవుడిలోకి తీసుకుపోయి పది నిమిషాల తరువాత సభలోకి తీసుకొని వచ్చాడు ఇప్పుడు ఆ గారుడివాడి తలపై జుట్టు మూతి మీద మీసాలు లేవు విష్ణు శర్మ వాడితో రే నువ్వు కోరుకున్న విధంగానే తలపై జుట్టు మూతి మీద మీసాలు లేకుండా జమీందారు గారిని చూడు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు వాణ్ణి చూసి సభలోని వారందరూ పెద్దగా